భాగ్యనగరమే. ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల్లో 65వ స్థానంలో హైదరాబాద్, 97 నగరాలతో హెన్లే అండ్ పార్ట్నర్ సంస్థ జాబితా. భాగ్యనగరంలో గత పదేళ్లలో 78% పెరిగిన మిలియనీర్లు భారత్ నుంచి ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరుకు చోటు దక్కిందని చెప్పి ఒక వార్తం. భాగ్యనగరం అంటే పైసలున్న నగరం అంట. వీడి బిచ్చం కళ్ళు తెరా తెలంగాణ రాష్ట్రం, మీకు తెలియదేముంది? ఉప్పర్ శేర్వాణి అందరు ఏంది అందరు ఉప్పర్ శేర్వాణి అందరు పరిశాని శేర్వాణి ఉంటది ఎట్లా అనుకో. చినిగిపోయిన అంగి మీద కోటేస్తారు కేసీఆర్ తెలంగాణ. ఇట్లా కోటేసి చినిగిపోయిన అంగి మీద ఇట్లా కోటేసి కోటే కనిపిస్తుంది. ఇది ఇస్తే మొత్తం డొల్లా, ఈయన చినిగిపోయి ప్యాచ్లు ఉంటాయి అన్ని గాడికి ఉంటుంది. ఎందుకంటే ఆ బడికి పోయేటప్పుడు కనుక ఉండే అప్పుడు ఒకటో రెండో లాగులు దానికి ప్యాచ్లు ఉండేవి. కాకి లాగు మీద కర్రబట్ట రకరకాల ప్యాచ్లు ఉండేవి. అట్లది తెలంగాణ రాష్ట్రం భాగ్యనగరం అంటారు. ఇవి లెక్కలలోనే ఉంటాయి. ఇది నిజంగా పేదోడికి మొత్తం అంతా బిలియనీర్లు మిలియనీర్లు అయిపోయారు అనేటువంటి మాట అది 100% అబద్ధం. సైబరాబాద్ ను తాకిన లేఆఫ్స్గా సిద్ధమవుతున్న ఐటీ కంపెనీలు 3 నెలల్లో 15,000 పైగా టెక్కీలు ఇంటికి, పూర్తిగా నిలిచిపోయిన కొత్త నియామకాలు రాబోయే 6 నెలల్లో మరిన్ని కొత్తలు. ఇక్కడ మాట్లాడుకుందాం సార్ మనము. ఎందుకంటే ఇలా మా రామన్న మన అంగూటి చెప్తాడు, అంగూటి చెప్తాడు రామన్న పుణ్యాన్ని ఇలా పెట్టుబడులు ఉద్యోగాలు చుట్టాడు చుట్టాడు ఇట్లా. మరి ఉద్యోగాలు వచ్చినాయి రామన్న పుణ్యమే, మరి పోయిన ఉద్యోగాలకు ఎవడు బాధ్యత వహించాలి రామన్న గారు? ఇప్పుడు ఎవడు బాధ్యత వహించాలి అంగూటి? పాలమ్మిన పూలమ్మిన, మరి పాలమ్మి పూలమ్మి 1,000 కోట్లు సంపాదించినవే, నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో పాలు ఎట్లా అమ్మాలి? మీ బీటెక్ కోర్స్ కంటే లేకపోతే ఈ మెడికల్ కోర్స్ కంటే పాలు ఎట్లా అమ్మాలి, పూలు ఎట్లా అమ్మాలి? ఈ కోర్సులు పెట్టు. ఇంక దిశలు ఉంది ఆయన కథ, అటు పోదాం కానీ.